వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వ్యతిరేకిస్తున్న ప్రజలు అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి అయితే అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ని ఏకాగ్రీవంగా వ్యతిరేకించారు మందరం గ్రామస్తులు రాజధాని గ్రామాల్లో మూడవ రోజున జరిగిన ప్రజాభిషేకరణను పలుచోట్ల వ్యతిరేకించారు వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో మూడో రోజు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఏసీసీఎంసీలో రాజధాని గ్రామాల విలీనంపై ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుంది తుల్లూరు మండలంలోని వెలగపూడి మల్కాపురం మందడం గ్రామాల్లో మూడవ రోజు సభలు జరిగాయి అన్ని గ్రామాల్లోనూ పంతొమ్మిది గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీలో విలీనం అయ్యేందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సిఆర్డీఏ పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీలో విలీనం అవుతామంటున్నారు అయితే ప్రజల అభిప్రాయాలను తీర్మానాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు మొదట వెలగపూడిలో జరిగిన గ్రామ సభలో అధికారులను స్థానికులు నిలదీశారు రెండున్నర ఏళ్లుగా సిఆర్డిఏ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు రోడ్ల తవ్వకాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని వాపోయారు గ్రామ సభలు పెట్టే అధికారం కూడా లేదన్నారు మొత్తం సిఆర్డిఏ పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు మందరం గ్రామస్తులు ఇప్పటికే తొమ్మిది గ్రామాల్లో గ్రామసభలు జరగగా మిగతా పది గ్రామాల్లో సోమవారం నుంచి మొదలవుతాయి శని ఆదివారాలు సెలవు కావడంతో విరామం ఇచ్చిన అధికారులు పెళ్లి చేసుకునేందుకు పారిపోయిన మావోయిస్టు జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నక్సల్ జంట శిబిరం నుంచి పారిపోయింది వారిని వెతికి పట్టుకున్న మావోలు ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం దారుణంగా హత్య చేశారు ఛత్తీస్గఢ్ లోని జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు గంగళూరు ఏరియా కమిటీ మలేషియా ప్లాట్ను కమాండర్ కమ్లూ పూనెం మలేషియా సభ్యురాలు మంగి గత కొత్త కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది అది మరింత బలపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో గురువారం క్యాంపు నుంచి పరారయ్యారు దీంతో మావోయిస్టు క్యాంపులో కలకలం రేపింది వారి కోసం గాలించి చివరికి వెతికి పట్టుకున్నారు అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి వారిని దారుణంగా హత్య చేశారని బస్తర్ రేంజ్ ఐజీపీ రాజు తెలిపారు కాగా పూనం పదకొండవ మావోయిస్టు సంబంధిత కేసుల్లో మోస్ట్ వాంటెడ్ కాగా మూడు సంఘటనల్లో పేరు పోలీసుల రికార్డుల్లో ఉంది గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో వ్యక్తి కూడా హత్యకు గురైనప్పటికీ ఆయనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ పేర్కొన్నారు కాగా వీరిని హత్య చేసిన ప్రాంతంలోనే మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఐజీపీ తెలిపారు ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం కేసు నూట యాభై మందిపై కేసులు నమోదు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెను దుమారాన్ని రేపుతుంది పంజాబ్ ఫిరోజ్పూర్ జిల్లాలో మోదీ కాన్వయ్ ను రైతులు అడ్డుకున్నారు రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపి కాన్వయ్ ముందుకు సాగకుండా చేశారు అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని దాదాపు ఇరవై నిమిషాల సేపు తన వాహనంలోనే కూర్చుండిపోయారు ఆ తరువాత ఆయన వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఫిరోజ్పూర్ పోలీసులు నూట యాభై మందిపై కేసులు నమోదు చేశారు కూల్గర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈ విషయాన్ని తెలుపుతూ కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక పంపింది అయితే ఎఫ్ఐఆర్ లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా రెడ్ పేపర్ న్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి